పల్లెలు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమాజ మార్పు కోసం మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. పెద్దపల్లిలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు, 4వ రోజు గణితం పరీక్ష రాసిన 8122 మంది విద్యార్థులు. ఇంటి కోసం కన్న కొడుకుపై దాడి చేయించిన తల్లిదండ్రులు, పెద్దపల్లి జిల్లా కేంద్రం ఆదర్శ నగర్ లో ఘటన. పెద్దపల్లి జిల్లాలో 295 కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు వివరాలు వెల్లడించిన పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రవీణ్. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఎంపికైన విద్యార్థులను అభినందించిన కళాశాల నిర్వాహకులు. పెద్దపల్లి పట్టణంలో ఇంతవరకు 60 నుంచి 70 వరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఎస్ఐ రాజేష్ వెల్లడి. మూలసాలలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి చెందిన కొండపర్తి స్వరూప కీర్తిశేషులు గట్టయ్యల కూతురు వివాహానికి ఏగోలపు కుమార్గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పెళ్లి కూతురుకు చీర అందజేసిన ట్రస్ట్ అధ్యక్షుడు సదయగౌడ్. అప్పనపేట పిఎస్ఎస్ పరిధిలోని కేంద్రాల్లో ఇంతవరకు 1894 మంది రైతుల నుంచి 138,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామంటున్న పిఎస్ఎస్ చైర్మన్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 మంది ఎస్ఐలకు స్థానచలనం, ఉత్తర్వులు జారీ చేసిన సిపి చంద్రశేఖర్ రెడ్డి.